نحمده ونصلي على رسوله الكريم اما بعد سودر لارا سودر من لارا ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఉపవాసం ఉన్నప్పుడు ఏ పనులు చేస్తే ఉపవాసం భంగమైపోతుంది సోదరులారా రమజాన్ ఉపవాసం అల్లాహ్ ఆజ్ఞ మేరకు మనపై తప్పనిసరి విధిగా ఉన్న ఆచరణ దానికి మొదలు పెట్టిన తర్వాత భంగం అవ్వకుండా రక్షించడం తప్పనిసరి ఉపవాసం ఉన్న స్థితిలో ఉపవాసం గుర్తుండగా ఈ మూడు పనులు చేస్తే ఉపవాసం భంగమైపోతుంది మొదటి పని ఆహార పదార్థాలు తీసుకుంటే అంటే తినే పదార్థాలలో ఏ పదార్థం తీసుకున్నా సరే ఉపవాసం భంగమైపోతుంది రెండో మాట పానీయం తీసుకుంటే అంటే తాగే పదార్థాలలో ఏ పదార్థం తీసుకున్నా సరే ఉపవాసం భంగమైపోతుంది మూడో మాట భార్య భర్తలు కలిస్తే అంటే సంభోగం చేస్తే ఉపవాసం భంగమైపోతుంది ఈ మూడు పనులు ఉపవాసం గుర్తుండగా చేస్తే దానికి పరిహారంగా కజా అంటే దానికి బదులుగా ఒక ఉపవాసం మరియు కఫారా అంటే ఎడతెగకుండా రెండు మాసాల పాటు ఉపవాసం ఉండడం లేదా 60 నిరుపేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం ఈ రెండు పనులు తప్పనిసరి అవుతాయి అల్లా తాలా మనందరికీ ఉపవాసాన్ని భంగం కలగకుండా కాపాడుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతుహ్